ఈ దిన వాగ్దానం 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయనకు నమస్కారం చేసి సాగిలపడదమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోకరించి దేవుని సన్నిధిలో మీ అవసరతలు మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుని వాక్యములు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన యొద్దకు రండి తప్పకుండా దేవుడు మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా నేడు ఆయన మాట విని ఆయన మాటను అంగీకరించినట్లయితే ఎంత మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట వినండి, ఆయన నమస్కరించండి, సాగిలపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలో మీ అవసరతలు దేవునికి తెలియజేయండి. ఇదే రోజు దేవుని మాట విన్నట్లయితే మీ అవసరతలు దేవుడు తీర్చి అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధుడా నమ్మదగిన దేవ, ఎంతమంది అయితే తన నీకు స్తోత్రం, నీకు నమస్కరించి మోకరించి సాగిలపడి నీ సన్నిధిలో విన్నపాలు నీకు తెలియజేస్తున్నారు, వారందరి ప్రార్థన మీరు అంగీకరించండి. పరిశుద్ధాత్మదేవా, నేడు మీరు నా మాట విని నేడలా ఎంత మేలు అని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా నీ మాట వినే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది ఆశీర్వదించమని, ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి నీ మాట వినే బిడ్డలుగా వారు ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాట మీరు విందురుగాక. ఆమేన్.